మాటలు. మొట్టమొదటిది ఆత్మ. ఆత్మ రెండు రకాలు ఉంటారు, బయట ఒకటి లోపల ఒకటి. తెలియదు లోపల ఉన్నది దేవుని యొక్క ఆత్మ అని మనం తెలుసుకోవాలి. బయట ఉన్నది ఎవరిదండి? అది ఎవరిది? అపవాది. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు, దేవునికి స్తుతించి ఆరాధిస్తావు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ప్రార్థన చేస్తారు, పాటలైనా పాడతారని ప్రేమ దేవుని పెట్టినారు. అప్పటి ఆత్మ మీలో ఉన్నట్లయితే మీరు ఎలాగొంటారంటే ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు. అది అపవాది వాడి యొక్క ఆత్మ అని మనం చేస్తారు.